మెగా ఫ్యామిలీలో రచ్చ చిచ్చురేపుతుందా చల్లారుతుందా? పుష్ప ద రూల్ మూవీ రిలీజ్ డేట్ ఇప్పటికే వచ్చేసింది. బన్నీ సినిమా జనంలోకి వస్తున్న తరుణంలో వారి కాంట్రవర్సీ కాకరేపుతుందా కూల్ అవుతుందా అనే డిస్కషన్ నడుస్తుంది. ఈ మధ్య జరిగిన జనరల్ ఎన్నికల్లో ఇది మొదలైంది. నంద్యాల ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డి తరపున అల్లు అర్జున్ ప్రచారానికి రావడం మెగా ఫ్యామిలీలో మంటరేపింది. నాగబాబుతో సహా అనేక మంది స్పందించారు. సోషల్ మీడియాలో అయితే బన్నీ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటూ పెద్ద వైరమే జరిగింది. సోషల్ మీడియాలో సాగిన రచ్చ ప్రభావం అల్లు అర్జున్ సినిమా మీద ఉంటుందన్న అభిప్రాయం కూడా ఉంది. కానీ అలాంటి సమస్య ఉండదని పుష్ప టూ నిర్మాతలు మీడియా ముందు అన్నారు. పైకి ఎన్ని చెప్పినా లోలోన మాత్రం కలవరం కనిపిస్తుంది, కంగారు పుట్టిస్తుంది. ఫ్యాన్స్ పట్టింపులకు పోయి సినిమా మీద నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తే అది ఎంతవరకు చేటు తెస్తుందని దానిపై ఇప్పటికే మదనపడుతున్నారు. దానిని నివారించే చర్యలు కూడా తెర వెనుక సాగుతున్నట్లు సమాచారం. సినీ అభిమానులంతా సినిమా చూస్తారని నిర్మాతలు ఆశాభావంతో ఉన్నట్లు కనిపించారు. కానీ కలత మాత్రం కొనసాగుతుంది. అందుకు తగ్గట్టుగానే మెగా ఫ్యాన్స్ను బుజ్జగించే ప్రయత్నం కూడా మొదలైనట్టు చెబుతున్నారు. ఇటీవల కంకిపాడు సభలో అల్లు అర్జున్ పేరుని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఆ సమయంలో సానుకూల స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ సంగతి ఏమవుతుందో చూడాలి. మెగా క్యాంపియన్ తన ఫ్యాన్స్ను కట్టడి చేసి నెగిటివ్ ప్రచారం జరగకుండా నిలువరించాల్సిన అవసరం ఉంది. లేదంటే పుష్ప టూ తర్వాత రాబోతున్న గేమ్ చేంజర్ సహా అన్ని సినిమాలకు ఇటువైపు అలాంటి తాకిడి ఉంటుందన్నది నిస్సందేహం. ఇప్పటికే టాలీవుడ్ హీరోల అభిమానుల వైరం రిలీజ్ టైంలో వెల్లడవుతూనే ఉంటుంది. ఇది పెరిగితే సినిమాల సక్సెస్ పైన కూడా దీని ప్రభావం పడుతుందని చెప్పవచ్చు. దీనిని ఆదిలోనే అంతం చేస్తారా లేదా ఫ్యాన్స్ అనేసి వదిలేస్తారా అనేది చూడాలి మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.